హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, నేను యూజువల్గా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఏదైనా పోస్టులు పెడుతుంటాను, లేదా ఒక్కోసారి న్యూట్రల్గా పోస్ట్ పెడతా. కానీ ఈసారి మాత్రం మార్కాపురంలో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీ అనిపించింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి నా అంటే నా థ్యాంక్సా, మరి ఏంటో కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళు దాటిపోయింది. ఈ భారతదేశంలో ఉన్న బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో వన్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెఫినెట్గా ప్రకాశం జిల్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయింది, ఎంతోమంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ గుంటూరు జిల్లా, విజయవాడ జిల్లా, లేకపోతే కృష్ణా జిల్లా, లేకపోతే మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రకాశం జిల్లా అంత డెవలప్ కాదు. అది ప్రకాశం జిల్లా వాళ్ళకి తెలుసు. దేవుడి దయవల్ల రాజశేఖర్ రెడ్డి గారు మాకు ఒంగోలులో ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపూర్లో ఒక మెడికల్ కాలేజ్ పెడుతున్నారు. మాకు చాలా హ్యాపీ న్యూస్ అది. ఎందుకంటే మార్కాపురం ప్రజలకు కనుక ఏదైనా అయితే, అర్ధరాత్రి పూట ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా అసలు పెద్ద ఇష్యూ అయినా, అంటే పెద్ద మేజర్ హెల్త్ ఇష్యూ ఏదైనా అయితే, ఏదైనా ఒంగోలు పరిగెత్తాలి లేదా గుంటూరు పరిగెత్తాలి. నేను పుట్టి పెరిగింది మార్కాపురం, నాకు బాగా తెలుసు అక్కడ ఎట్లుంటుంది అనేది. అక్కడ డాక్టర్లు చూస్తారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసేస్తారు. ఏదైనా తలబలి, తల పగిలింది, లేదా పెద్ద 4-5 ఎముకలు ఇరిగిపోయినాయి, లేకపోతే సడన్గా అర్ధరాత్రి గుండెపోటు వస్తుంది, ఖచ్చితంగా ఏదైనా గుంటూరు పరిగెత్తాలి, లేకపోతే విజయవాడ పరిగెత్తాలి, లేకపోతే ఒంగోలు పరిగెత్తాలి. సో జగన్ గారు మీకు ఎంత చెప్పినా, ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. చాలా హ్యాపీగా ఉంది మాకు మార్కాపురానికి ఒక మెడికల్ కాలేజ్ రావడం. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కొన్ని వందల మంది డాక్టర్లకు ఉద్యోగాలు వస్తాయి, నర్సులకి, సిస్టర్లకి, ఆయమ్మలకి, అదర్ స్టాఫ్ డైరెక్ట్గా ఖచ్చితంగా ఒక 500 మందికి, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండైరెక్ట్గా ఒక 4-5 వేల మంది దాని మీద ఉపాధి పొందుతారు. అంటే దాని మీద చాలా రకాల బిజినెస్లు అయితే ఉంటాయి మెడికల్ కాలేజ్ రావడం వల్ల. ఒక మెడికల్ కాలేజ్ అంటే రోజుకు 1000 మంది, 2000 మంది పేషెంట్లు వస్తుంటారు కదా. సో ఖచ్చితంగా ఆ రీజన్ బాగుపడుతుంది. థ్యాంక్స్ అండి, ఇప్పటికైనా మా మార్కాపురానికి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.